Hi friends, welcome to my channel. Today, in this video, we will show cutting ela cheskolo chusam kada stitching ela cheskolo chupistanandi. Chudandi, hands lining main part unnu lining rendu oka dan paina okati pettukoni nen piping estunnanandi cream color cross teeskunnanu. Adi double fold chesi piping and oka stitch anedi veskovali. నేను థ్రెడ్ ఏం పెట్టట్లేదండి పైపింగ్ వేసేటప్పుడు నార్మల్గానే వేస్తున్నా క్రాస్ క్లాత్ కట్ చేసుకొని అది డబుల్ ఫోల్డ్ చేసి చూడండి చూపిస్తున్నగా అలా పెట్టి ఒక స్టిచ్ అనేది దాని పై నుంచి వేస్తున్నానండి నేను చూపించే విధంగానే వేసుకోవాలి తర్వాత చూడండి నేను ఏం పెట్టలేదు థ్రెడ్ అనేది నార్మల్గా ఫోల్డ్ చేస్తున్నాను ఇది కూడా థ్రెడ్ పెట్టినలానే మనకు నీట్గా వస్తుంది పైపింగ్ అనేది చూడండి అట్ సైడ్ అంటే కింది వైపు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసుకోవాలి వేసుకుంటే మనం థ్రెడ్ పెట్టి ఎలా అయితే మనము పైపింగ్ అనేది వేస్తామో సేమ్ అలానే కనబడుతుంది చూడండి నేను చూపించే విధంగానే అంటే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఒక పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎంత సన్నగా నీట్గా వస్తుందండి రెండు టూ హ్యాండ్స్ కి వేసాను తర్వాత అవి రెండు సమానం పెట్టుకొని పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను మిడిల్ లో ఒక పాయింట్ అవుట్ అంటే కట్ ఒక కట్ లాగా చేసుకుంటున్నాను ఇప్పుడు ముందడి వైపు లోతు అంటే షేప్ ముందడి వైపు షే అంటే లోతు భాగం తీసుకుంటున్నాను కట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ పార్ట్ కింద డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు కలిసి వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి నేను నెక్ అనేది రివర్స్ తీస్తానండి ఉల్టా నెక్ ఎలా అవుతుందో దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న కట్స్ లాగా పెట్టుకొని రివర్స్ తీయాలి రివర్స్ తీసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక లైనింగ్ను పైన మెయిన్ పార్ట్ పైన పార్ట్కు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి జరగకుండా లైనింగ్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈక్వల్గా అటు ఇటు సమానం పెట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ముందటి భాగము నేను ఇది రివర్స్ తీయట్లేదు నెక్ అనేది నేను పైపింగ్ వేసుకుంటాను అందుకోసం నేను ముందుగా మెయిన్ పార్ట్కు లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు నెక్ కూడా జాయిన్ చేశాను ఇప్పుడు ఆ నెక్ అనేది ఎక్స్ట్రా బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ సారీ లైనింగ్ నెక్ కట్ చేస్తున్నాను కట్ చేసుకున్నాక తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నాను చేసుకున్నాక పైనుంచి నేను ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఎలా అయితే వేశానో నెక్ కూడా థ్రెడ్ ఏమో మిడిల్లో పెట్టట్లేదండి పైపింగ్కి నార్మల్గా క్రాస్ క్లాత్ కట్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను థ్రెడ్ పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే కొత్తగా కుట్టే వాళ్ళకు థ్రెడ్ ఇప్పుడే రాదండి నీట్గా అందుకే నేను ఇలా చెప్తున్నాను చూడండి నేను చూపించే విధంగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ సేమ్ థ్రెడ్ మిడిల్లో పెట్టి పైపింగ్ ఎలా అయితే వేస్తామో సేమ్ అలానే వస్తుందండి చూడండి నేను కుడుతున్నాను కదా ఎంత నీట్గా వస్తుందో సేమ్ సన్నం అలానే వస్తుంది
థ్రెడ్ పెట్టి ఎలా అయితే మనం పైపింగ్ చేసుకుంటామో సేమ్ అలానే వస్తుంది. చూడండి నేను చూపిస్తాను ఎంత బాగుందో, నీట్గా లావుగా రాకుండా సన్నగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి షోల్డర్ దగ్గర. డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను, ఊడిపోకుండా ఉంటే డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే, అలాగే ఇంకోవైపు కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మిడిల్లో మనం కట్స్ లాగా పెట్టాం కదా, అది మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని జాయింట్ చేసుకోవాలి. దాన్ని చూడండి మిడిల్లో పెట్టుకొని చూసుకొని ఒక స్టిచ్ అనేది పైనుంచి వేస్తున్నాను. కొద్దిగా కొద్దిగా జరుపుకుంటూ నీట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి పైనుంచి. నేను ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నానండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంకో సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాను ఇంకో హ్యాండ్ అనేది. చూడండి అది మిడిల్లో వచ్చింది, మనం మిడిల్లో చూసుకొని జాయిన్ చేసుకుంటున్నాం కదా, అది మిడిల్లో వచ్చింది. చూడండి మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకొని మరీ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనికి కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి డబుల్ స్టిచ్ అనేది. ఇప్పుడు ఫిట్టింగ్ అండి, ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఇది కూడా మన డ్రెస్తో నేను టేప్తో చెప్పట్లేదు, మన డ్రెస్ ఎలా అయితే ఉంటుందో ఫిట్టింగ్ అలానే మార్కు పెట్టుకొని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. చూపిస్తాను చూడు, చూడండి చంకపట్ అంటే హామ్మోల్ దగ్గర నేను మార్కు పెట్టాను. మన టాప్ ఎలా అయితే మనకు ఫిట్టింగ్ అనేది మార్క్ ఉంటుందో అలానే సేమ్ మార్క్ పెట్టుకుంటూ పోవాలి, కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ దగ్గర కూడా కింద చూడండి, నేను చూపించే విధంగా మన టాప్ ఎలా అయితే ఉంటుందో అలానే మార్పు పెట్టుకొని అలానే మార్పు పెట్టుకొని డ్రా చేసుకోవాలి. అలాగే రైట్ సైడ్ కూడా పెట్టుకోవాలి. నేను ఇంకో వీడియోలో టేప్తో కూడా ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో, ఫిట్టింగ్కి మార్క్ పెట్టుకోవాలో చూపిస్తానండి. నేను ఇది డ్రెస్తోని అది డ్రెస్తో ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా డాట్ డాట్లుగా పాయింట్ పెట్టుకొని తర్వాత షేప్ అనేది డ్రా చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ సేమ్ ఈక్వల్గా వచ్చినాయో ఒక లైన్ అనేది మిడిల్లో డ్రా చేసుకోవాలి. చూడండి నేను చూపించే విధంగా మార్క్ అలా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
మనం ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో అలానే ఒక స్టిచ్ వేసుకోవాలి. అడ రఫ్ కొట్టుకోవాలి ఊడిపోకుండా. ఎక్స్ట్రా నేను అనేది ఒక 3 వేసుకున్నానండి ఎక్స్ట్రా కుట్లకు. ఇప్పుడు ఒక చిన్న కట్స్ లాగా అంటే కట్ చేస్తున్నానని చూడండి. ఫిట్టింగ్ అనేది మనం వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది సైడ్కు. కరెక్ట్ సెట్ అవుతుంది వేసుకున్నప్పుడు. చూడండి అటు ఇటు 2 సైడ్ అండి. నేను ఎక్స్ట్రా 3 కుట్లు అనేది వేసుకున్నాను. 3 లైన్స్ సేమ్ అలానే ఇట్ సైడ్ కూడా చిన్న కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్స్ అండి. డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను లైనింగ్ అనేది నేను హాఫ్ వరకే వేసుకున్నాను. మీరు ఫుల్ వేసుకోండి. నేను హాఫే వేసుకున్నాను. అంటే మన ఇష్టం అండి. మనం ఫుల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, హాఫ్ వేసుకోవాలంటే హాఫ్ వేసుకోవచ్చు. నేను హాఫ్ వరకు వేసుకున్నాను లైనింగ్. చూడండి నేను చూపించే విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసుకోవాలి. మిడిల్లో స్క్వేర్ షేపు వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి చూసుకుంటూ. వేసుకున్నాను. లాస్ట్ కార్నర్ సైడ్ ఇంకో స్టిచ్ అనేది నేను వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.